एरिया बाबा पे वालीर् प्रती अड़क पोता వచ్చి నిన్న కూడా వచ్చారు కనుక్కున్నారు బానే చంద్రబాబు గారి పరిపాలన చూశారు మీ చిత్తూరు జిల్లా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఏంటి తేడా ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇదే ఆయన పథకాలు పెట్టింది బాగుంది ఆయన పథకాలు ఏం పెట్టలేదు అంతే తేడా దానికి దీనికి ఈ పథకాలు అన్ని బాగా జరుగుతా ఉంది ఇక్కడ అది పరిపాలన యాడ మనకి ఐడియా లేదు అభిప్రాయం ఏంటి మన అడిగేలేదు సార్ మీరు చెప్పండి సార్ వాలంటీర్లు బానే వైఎస్ఆర్సీపీ అంటే అప్పుడే మేము పెద్ద గేమ్ లేదు ఇప్పుడైతే మాకు అన్ని విధాలుగా బాగుండాయి అప్పుడు అంటే ఇన్ని పథకాలు లేవు లేవు ఏ విధంగా ఎత్తుకున్నా బాగుంది ఇప్పుడైతే అప్పుడైతే లేవు కదా ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి లోక్సభ స్థానాలు అవును ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చెప్పేదానికి లేదు కదా పార్టీ వచ్చేసి వైఎస్ఆర్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ గెలుస్తుంది అధికారం ఉంది కాబట్టి అంటే చేసింది కదా మనతో పార్టీ చేస్తున్నారు కాబట్టి మనకు నమ్మకం అనమాట అది టీడీపీ నుంచి పనవాక లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఇంతకుముందు కేంద్ర మంత్రిగా చేశారు ఆవిడేం పోటీ అవ్వదంటారా వైసీపీకి వైసీపీకి అంటే ఆమె ఇప్పుడే చూస్తున్నాం మాకు తెలియదు ఆమె ఐడియా లేదు మాకు తెలియదు కానీ గెలిచే అవకాశాలు ఎక్కువ వైసీపీకే ఉందనుకుంటాను మన పార్టీ గురించి కాదు ఉండే చెప్పు పొజిషన్ చెప్తున్నాం అంతే అది పార్టీ గురించి కాదు మనకి ప్రభుత్వం పనితీరు అయితే బాగానే బాగుంది బాగుంది పథకాలు అమల్లో కానీ అన్ని బాగుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి